ఫ్రెండ్స్, నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా చూడాలి అనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంఐయుఐ 9లో మనకు తెలియని చాలా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. సో ఆ ఫీచర్స్ గురించి మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే నేను 2 సార్లు పవర్ ఆఫ్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నాకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంకా డబల్ ట్యాప్ చేసినట్లయితే స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రాల్ చేసినట్లయితే డైరెక్ట్గా టార్చ్ అనేది కూడా మనకు ఎటువంటి బటన్ అనేది ప్రెస్ చేయకుండా టార్చ్ అనేది కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇంతేకాదు, ఇంకా ఇందులో చాలా రకాల కొత్త కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాయి. సో వాటిని అన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ వీడియోని మిస్ కాకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా మీ ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేస్తూ ఉండండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తూ ఉండండి. సో ఇక ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే, నేను డబల్ ట్యాప్ చేసినట్లయితే నాకు కెమెరా ఎలా ఓపెన్ అవుతుందంటే చూడండి. సో దానికోసం మీరు మీ మొబైల్లో సెటింగ్స్ ఓపెన్ చేయాలి. సో ఇందులో మీరు అడిషనల్ సెటింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కీ అండ్ గెస్చర్స్ షార్ట్ కట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లాంచ్ కెమెరా అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఒకవేళ పవర్ బటన్ని 2 టైమ్ ట్యాప్ చేసినట్లయితే మనకు కెమెరా అనేది ఓపెన్ కావాలనుకుంటే సో మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ క్లిక్ చేసి ఉంచుకున్నాను కాబట్టి సో ఈ విధంగా క్లిక్ చేశాను. సో ఒకవేళ మీరు వేరే బటన్స్ యూజ్ చేయాలనుకోండి, సో లాంగ్ ప్రెస్ హోమ్ కీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఫోన్కి మనం లాక్ వేసినప్పుడు ఇక్కడ హోమ్ బటన్ మీద గట్టిగా ట్యాప్ చేసి పట్టుకున్నట్లయితే డైరెక్ట్గా కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు నచ్చిన షార్ట్కట్ని సో మీరు మీ మొబైల్లో ఈ సెటింగ్స్లోకి వెళ్ళేసి సో అడిషనల్ సెటింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కీ అండ్ గెస్చర్ షార్ట్కట్లోకి వెళ్ళినట్లయితే ఈ కెమెరా లాంచ్ ఆప్షన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనం ఇక్కడ నేను 3 ఫింగర్స్తో ఈ విధంగా స్క్రాల్ చేస్తే నాకు స్క్రీన్ షాట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇది మనకు ఎంఐయుఐ 8లో కూడా ఉంది. సో దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనుకుంటే సో దీనికోసం మీరు సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ మీరు కీ అండ్ గెస్చర్ షార్ట్కట్స్లోకి వెళ్ళినట్లయితే టేక్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసినట్లయితే 3 గెస్చర్ డౌన్ ఉంది కదా, ఒకవేళ మీరు 3 ఫింగర్స్తో సో ఈ విధంగా అన్నట్లయితే మనకు స్క్రీన్ షాట్ పడేటట్టుగా ఈ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఏ ఉన్నాయి. లాంగ్ ప్రెస్ హోమ్ కీ అని ఉంది, లాంగ్ ప్రెస్ మెనూ కీ అని ఉంది. సో మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. సో నాకు 3 ఫింగర్సే నచ్చాయి కాబట్టి నేను 3 ఫింగర్సే పెట్టుకున్నాను. సో ఇంకా అలాగే చాలామంది 1 హ్యాండ్తో మొబైల్ అనేది ఆపరేట్ చేయాలనుకుంటారు. సో మన మొబైల్ అనేది పెద్దగా ఉండడం వల్ల మనం ఒక చేత్తో ఇలా ఆపరేట్ చేయలేం. కానీ మనం ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవడం ద్వారా సో నేను జస్ట్ ఈ విధంగా స్క్రాల్ చేసినట్లయితే స్క్రీన్ మనకు సో చూస్తున్నారు కదా చాలా చిన్నగా మనకు స్క్రీన్ అనేది కనిపించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మనం సింపుల్గా ఒక చేతిలోనే మనం ఈ మొబైల్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేసేసి 4.4 ఇంచెస్లో మన స్క్రీన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే చూడండి, మీరు సెటింగ్స్లోకి వెళ్ళండి. సెటింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ అడిషనల్ సెటింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 1 హ్యాండ్ మోడ్ అనే ఒకటి ఉంటుంది ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మనం ఎప్పుడైనా సరే ఒక చేత్తో మొబైల్ అనేది ఆపరేట్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ విధంగా చేసినట్లయితే సో చూస్తున్నారు కదా చాలా సింపుల్గా మనం ఒక్క చేత్తో ఈ మొబైల్ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ వద్దనుకుంటే మనం సింపుల్గా సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇంకా నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే మన ఫోటోస్ని మనం ఒకవేళ ఓపెన్ చేశామనుకోండి, సో ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ఫోటో అనేది ఓపెన్ చేస్తాను. ఇందులో మనం మామూలుగా అయితే షేర్ చేయాలనుకుంటే మనం ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి షేర్ చేయాలి. లేదా ఇక్కడ మనకు కొత్తగా ఏ అప్డేట్ వచ్చిందంటే చూడండి, జస్ట్ మన మొబైల్ని పైకి స్క్రాల్ చేసినట్లయితే కింద మన మెసెంజర్ దగ్గర నుంచి వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ మనకు కింద కనిపిస్తాయి. సో ఇంకా అలాగే మనకి ఇక్కడ బ్యూటీ ఆప్షన్ కూడా ఇవ్వడం ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు వద్దనుకుంటే ఇలాగ డౌన్ చేసేయండి. మీరు బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈ విధంగా కిందికి స్క్రాల్ చేసినట్లయితే ఆ ఫోటో బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇంకా అంతేకాదు మన ఫోటోని మనకు నచ్చిన విధంగా సో చూస్తున్నారు కదా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లోకి ఈ విధంగా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో నాకు నచ్చిన మంచి ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా సరే నోటిఫికేషన్ బార్ని ఓపెన్ చేయాలంటే ఏ మొబైల్కైనా సరే ఇలాగ పైనుంచి స్క్రాల్ చేయాలి. కానీ ఈ MIUI 9లో చూడండి, మనం ఎక్కడి నుంచి స్క్రాల్ చేసినా కానీ మనకు ఆ పైనుంచి నోటిఫికేషన్ బార్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇంకా అలాగే మీరు ఏదైనా సరే అప్లికేషన్ని దాని ప్లేస్ని ఎడిట్ చేయాలనుకోండి, మనం ఇలాగ గట్టిగా ట్యాప్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఫింగర్స్తో సింపుల్గా ఈ విధంగా అన్నట్లయితే వాటి ప్లేసెస్ని కూడా మనం
చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక మంచి అప్డేట్ అని చెప్పవచ్చు. మీరు ఒకవేళ మీ మొబైల్లో అప్లికేషన్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయాలంటే ప్రతిదాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ అప్డేట్లో మనకు సింపుల్గా మనం సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా ముందుగా ట్యాప్ చేసేసుకొని తర్వాత ఈ మూడింటిని మనం సో ఈ విధంగా అన్ఇన్స్టాల్ అంటే ఒకేసారి అన్ని అప్లికేషన్ని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకు టైం సేవింగ్కి బాగా యూస్ అయ్యే ఒక మంచి ఫీచర్. సో ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం మన మొబైల్లో నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసినప్పుడు మ్యాటర్ మొత్తం డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, కింద డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. కానీ ఈ అప్డేట్లో చూడండి, మనం సింపుల్గా ఈ విధంగా పైకి స్క్రాల్ చేసినట్లయితే టోటల్గా మనం టైప్ చేసిన ప్రతి వర్డ్ అనేది డిలీట్ కావడం జరుగుతుంది. సో ఇంకా అలాగే మీరు మొబైల్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసినట్లయితే ఏదైనా సరే ఫోల్డర్ని మీరు హైడ్ చేయాలనుకుంటే ఎటువంటి అప్లికేషన్ అనేది ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇందులో ఒక మంచి అప్డేట్ అనేది ఉంది. అదేంటంటే చూడండి, మనం ఫైల్ మేనేజర్లో స్టోరేజ్లోకి వెళ్ళినట్లయితే జస్ట్ ఈ విధంగా స్క్రాల్ చేసినట్లయితే మనకు ప్రైవసీ ప్రొటెక్షన్ పాస్వర్డ్ అని ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇంతకు ముందే సెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నట్లయితే సో సింపుల్గా ఇక్కడ హైడ్ ఫైల్స్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ని అందులోకి హైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ మనం ఆ ఫోల్డర్స్ని ఓపెన్ చేయాలనుకుంటే సో సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేసిన ఈ విధంగా స్క్రాల్ చేసినట్లయితే మనకు ఆ లాక్ అనేది అడుగుతుంది. సో ఈ విధంగా మనం లాక్ ఓపెన్ చేసినట్లయితే మన ఫైల్స్ అంటే మన ఫోల్డర్స్ ఏవైతే హైడ్ చేసామో అవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో వాటిని మనం అన్హైడ్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ని మీరు మీ గ్యాలరీలో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీ గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఆల్బంలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సేమ్ అదే విధంగా స్క్రాల్ చేసినట్లయితే సో ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది. సో మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీ ఫోటోస్ని మీరు ఇక్కడ హైడ్ చేసుకోమనేది ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో వీటి కోసం మీరు సపరేట్గా మీ ఫైల్స్ని ఫోటోస్ని హైడ్ చేసుకోవడానికి ఎటువంటి సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం పవర్ బటన్ అనేది 2 సార్లు ప్రెస్ చేసినట్లయితే మనకు టార్చ్ అనేది పడే విధంగా సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ముందుగా సెటింగ్స్ ఓపెన్ చేయండి, అందులో అడిషనల్ సెటింగ్స్లోకి వెళ్ళండి. దీని తర్వాత మనకిక్కడ కింద చూసినట్లయితే కీ అండ్ గెస్చర్ షార్ట్కట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ టర్న్ ఆన్ టార్చ్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ డబుల్ క్లిక్ పవర్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనం జస్ట్ పవర్ అనేది ఆఫ్ అయిన తర్వాత సో సింపుల్గా ఇక్కడ 2 టైమ్స్ పవర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకు టార్చ్ అనేది పడుతుంది. సో ఒకవేళ మీరు ఆఫ్ చేయాలి అనుకుంటే సో సింపుల్గా పవర్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేసినట్లయితే మనకు లైట్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. సో ఇంకా అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా ఏదైనా సరే అప్లికేషన్స్ అనేవి చాలా ఓపెన్ చేసి ఉంటాము, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ యాప్స్ అన్నీ మనం కిల్ చేస్తాము. అలాంటి టైంలో మనం ఏదైనా సరే ఒక మంచి అప్లికేషన్ని ఓపెన్ చేసి ఉంచినట్లయితే మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే చూడండి, నేను ప్రజెంట్ గ్యాలరీ అనేది ఓపెన్ చేస్తాను. సో తర్వాత ఈ విధంగా షార్ట్కట్ మీద క్లిక్ చేసినట్లయితే సో సింపుల్గా మనం ఈ విధంగా కిందికి స్క్రాల్ చేసినట్లయితే సో మనం ఎప్పుడైనా సరే కిల్ చేసినప్పుడు ఆ ఒక్క ఫైల్ మాత్రం మనకు కిల్ కాదనమాట. సో చూసినట్లయితే నేను మళ్ళీ క్లిక్ చేశాను సో ఈ విధంగా. సో మనకు వద్దు అనుకుంటే సో సింపుల్గా ఈ విధంగా కిందికి స్క్రాల్ చేసినట్లయితే ఆ లాక్ వెళ్ళిపోతుంది. సో మనం కిల్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు రీసెంట్ యాప్స్లో కూడా మీకు కావాల్సిన యాప్స్ని మీరు ఒక టైం వరకు అలాగే ఉంచుకోవచ్చు అనమాట. ఈ MIUI 9లో నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మెసేజెస్. సో మనం ఎప్పుడైనా సరే మెసేజెస్ అనేవి ఓపెన్ చేసినప్పుడు మనం ఇలాగా చదవని మెసేజ్లకు ఈ విధంగా ఎల్లో సింబల్ అనేది కనిపించడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ చదవకుండా ఆ ఎల్లో సింబల్ పోవాలి అనుకుంటే సో సింపుల్గా ఈ విధంగా స్క్రాల్ చేసినట్లయితే సో చూస్తున్నారు కదా ఆ సింబల్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో మీరు ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే సో సింపుల్గా ఈ విధంగా స్క్రాల్ చేసి సో డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో నాకు ఒక ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది. మనం వాల్యూమ్ డౌన్ బటన్ని 2 సార్లు ప్రెస్ చేస్తే మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో దానికోసం చూడండి, మీరు సెటింగ్స్లోకి వెళ్ళండి, తర్వాత లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కింద లాంచ్ కెమెరా అని ఉంది కదా. సో దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మనం ఎప్పుడైనా సరే మన మొబైల్ అనేది లాక్ అయినప్పుడు సింపుల్గా 2 టైమ్స్ క్లిక్ చేసినట్లయితే వెంటనే మన కెమెరా అనేది సో వాల్యూమ్ డౌన్ బటన్ని 2 టైమ్స్ మనం క్లిక్ ప్రెస్ చేసినట్లయితే మనకు వెంటనే కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో మనం లాక్ అనేది ఓపెన్ చేయకుండానే సింపుల్గా ఈ చూస్తున్నారు కదా వాల్యూమ్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే కెమెరా అనేది చాలా సింపుల్గా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇది మనకు ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ MIUI 9లో నాకు తెలిసిన ఫీచర్స్ నేను చెప్పాను. ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, ఇంకా నా వీడియోకి లైక్ ఇవ్వండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.